హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు వేసి మరిగేటప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి 1 కప్పు వేసి చిన్న మంట పైన మరగబెట్టుకోవాలి. ఇలా చిన్న మంట పైన మరగబెట్టుకున్నట్లయితే బాగా వస్తాయండి వడియాలు. ఇలా బాగా థిక్గా అయిన తర్వాత మనం ఒక కవర్ని రెడీ చేసుకుని ఆ కవర్ మీద వడియాల్ని పట్టుకుందాం. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మనం కవర్ రెడీ చేసుకుని వడియాల్ని కవర్ మీద పట్టుకుందాము. ఇలా చిన్న చిన్నగా వేసినట్లయితే 1 రోజుకే ఎండిపోతాయి. ఇలా పెట్టిన తర్వాత 1 రోజుకి ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఎంతో ఈజీగా ఉండే ఈ వంట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.